హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. సో ఇవాళ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో టాపిక్స్, రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నాయో 33 క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేసామండి. 34th క్వశ్చన్ ఇవాళ స్పెషల్ టాపిక్ ఏంటి అని అంటే గేట్స్ గురించి. నా గేట్స్, ఓకే, గేట్స్ అంటే ఏంటంటే నాట్ గేట్, అండ్ గేట్, ఆర్ గేట్, మనం చెప్పుకున్నాం కదా షార్ట్ ఆన్సర్స్ చెప్పినప్పుడు. సో ఈ గేట్స్ ని యూజ్ చేసుకునే మనం పెద్ద పెద్ద డిజిటల్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. ఈ గేట్స్ కి సపరేట్ ట్రూత్ టేబుల్స్ ఉంటాయి, మన ఒక లాజిక్ అనే దాంట్లో ఉంటాయి, అందుకే వీటిని లాజిక్ గేట్స్ అని అంటాం. ఓకే, ఆ లాజిక్ ని బేస్ చేసుకొని మనం ఇన్స్ట్రుమెంట్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ నాట్ అండ్ ఆర్ నాండ్ నార్ ఎక్స్ఆర్ లాజిక్ గేట్స్ విత్ ట్రూత్ టేబుల్స్. ట్రూత్ టేబుల్ అంటే ఏంటంటే, నానా, వీఆర్ టేకింగ్ 2 or more ఇన్పుట్స్ అండ్ వి గెట్ ద ఓన్లీ 1 అవుట్పుట్ అనమాట. ఆ లాజిక్ గేట్స్ సంబంధించిన ఇన్పుట్ అవుట్పుట్ డీటెయిల్స్ మనకి చెప్పేదే ట్రూత్ టేబుల్. అంటే ఏంటి, ఆ లాజిక్ గేట్ దేన్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది, ఏ ప్రాసెస్ లో అది వర్క్ అవుతుంది అని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదే ట్రూత్ టేబుల్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, నానా, నాట్ గేట్ అంటున్నాం. నాట్ గేట్ పెర్ఫార్మ్స్ ద ఇన్వర్స్ ఆపరేషన్, దట్ ఈస్ వెన్ ఇన్పుట్ ఈస్ 0 ఇట్ గివ్స్ 1 యాజ్ అవుట్పుట్ అండ్ వైస్ వర్సా. నాట్ గేట్ అంటే ఏమంటున్నాడు నాన్న, ఇన్వర్స్ ఆపరేషన్ అంటున్నాడు. ఇన్వర్స్ నాట్ గేట్ ఈస్ ఇన్వర్స్ ఆపరేషన్. ఇన్వర్స్ ఆపరేషన్ అంటే ఏంటన్నా, వీఆర్ గివింగ్ ఏ ఇన్పుట్ ఈస్ 1 దెన్ వీ గెట్ ద అవుట్పుట్ 0. సిమిలర్లీ వీఆర్ గివింగ్ అన్ ఇన్పుట్ ఈస్ 0 అవుట్పుట్ ఈస్ 1. అంటే ఏంటి, 1 ఇస్తే 0 వస్తుంది, 0 ఇస్తే 1 వస్తుంది. అంటే దాన్ని ఏమంటున్నాను, ఇన్వర్స్ ఆపరేషన్, ఇన్వర్స్ ఆపరేషన్ అని కూడా అంటాం అనమాట. సో అవుట్పుట్ అండ్ వైస్ వర్సా. సో ద సింబల్ ఆఫ్ నాట్ గేట్ ఈస్ షోన్ ఇన్ ద ఫిగర్. దిస్ ఈస్ ద సింబల్ నానా, ఇది నాట్ గేట్ యొక్క సింబల్. చూడండి, ఎక్స్ ఇచ్చాము, అవుట్పుట్ వచ్చేసి ఎక్స్ బార్. ఈ బబుల్ ఇండికేషన్ ఏంటి అని అంటే ఇన్వర్స్, మనం ఏదైతే ఇచ్చామో దానికి ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇచ్చాను అనుకున్నానా, ఎక్స్ బార్ అనేది ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకే, ఎక్స్ అనేది 1 ఇచ్చాను అనుకోండి, ఎక్స్ బార్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో ఆ బబుల్ ఇండికేషన్ ఏంటంటే మనం ఇచ్చిన నెంబర్ కి రివర్స్ లో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద నాట్ గేట్ ట్రూత్ టేబుల్. సారీ, నాట్ గేట్ సింబల్. ట్రూత్ టేబుల్ వచ్చేసి చూడండి నాన్న, ఒకటే ఇన్పుట్ ఉంటుంది మనకి నాట్ గేట్ కి, ఒకటే అవుట్పుట్ ఉంటుంది. సో ఎక్స్ ఎక్స్ బార్, ఎక్స్ 0 ఇస్తే ఎక్స్ బార్ 1 అవుతుంది, ఎక్స్ 1 అయితే ఎక్స్ బార్ 0 అవుతుంది, అంతే సింపుల్ అనమాట. నెక్స్ట్ అండ్ గేట్ కి వచ్చేసరికి అండ్ ఆపరేషన్ ఏంటి నానా అని అంటే, అండ్ ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అనేది అక్కడ జరిగే ప్రాసెస్, అంటే వీఆర్ టేకింగ్ 2 inputs అండ్ వీ గెట్ ద సింగిల్ అవుట్పుట్. బట్ హౌ అంటే, అవుట్పుట్ ఎక్స్ ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ ద 2 inputs అనుకున్నాం అనుకున్నాను, ఎక్స్ ఈస్ ద అవుట్పుట్ అనుకున్నాం అనుకో, ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 inputs అనమాట, ఏ ఇంటూ బి అనమాట. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి చేస్తాం అనమాట, దాన్నే అండ్ గేట్ అని అంటాము. సో నెక్స్ట్ ఆర్ గేట్. ఆర్ గేట్ అంటే ఏం చేస్తాం నానా, ఆర్ గేట్ అంటే ఎడిషన్ చేస్తాం అనమాట. వీఆర్ టేకింగ్ 2 inputs అండ్ ద అవుట్పుట్ ఈ సమ్ ఆఫ్ ద 2 inputs. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ ద 2 inputs, అవుట్పుట్ వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది అనమాట. ఓకే, సో అది ఆర్ గేట్. నెక్స్ట్ నాండ్ గేట్. నాండ్ గేట్ కూడా మీరు విన్నారు కానీ దాని ట్రూత్ టేబుల్ ఇది ఎంత మీకు తెలియదు. సో ఒకసారి చూడండి నాన్న, నాండ్ గేట్ ఇక్కడ అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్లు అనేవి జనరల్ గా యూజ్ చేసే లాజిక్ గేట్స్ అన్నారు. నాండ్ గేట్, నార్ గేట్స్, ఇంకా ఎక్స్ నార్ గేట్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిని యూనివర్సల్ గేట్స్ అని అంటాం. ఎందుకు వాటిని యూనివర్సల్ గేట్స్ అంటాం అనేది కూడా చెప్తాను నేను. సో వీటిని జనరల్ బేసిక్ గేట్స్ అనమాట. బేసిక్ లాజికల్ గేట్స్ ఏవి అంటే అండ్, ఆర్, నాట్. ఓకే, సో నాండ్ గేట్ కి వస్తే, నాండ్ గేట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ నాట్ అండ్ అండ్ గేట్. అంటే ఏంటన్నా, నాండ్ గేట్ ఎలా ఫామ్ అవుతుంది, మన బేసిక్ గేట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాము. ఆ గేట్స్ ఏంటి అంటే నాట్ అండ్ అండ్ గేట్ ని, ఈ రెండు గేట్స్ ని యూజ్ చేసి మనం నాండ్ గేట్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట. సో అండ్ గేట్ ఫాలోడ్ బై నాట్ గేట్, ఇట్ ప్రొడ్యూసెస్ ఇన్వర్టెడ్ అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్. ద గ్రాఫిక్ సింబల్ ఆఫ్ నాండ్ గేట్ ఈజ్ అస్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఈ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందంట, అండ్ గేట్ యొక్క అవుట్పుట్ కి రివర్స్ లో ఉంటుంది. ఎందుకన్నానా, వీఆర్ ప్రిపేరింగ్ ద నాండ్ గేట్ బై యూజింగ్ నాట్ అండ్ అండ్ గేట్. ఓకే, ఫస్ట్ అండ్ గేట్ రాసేస్తాం, దానికి నాట్ గేట్ అప్లై చేస్తాం. అండ్ గేట్ కి వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది,
ఏ డాట్ బి కదా, 0 × 0 = 0, 0 × 1 = 0, 0 × 1 = 1. అంటే వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్ ఇన్ అండ్ గేట్ ద టూ ఇన్పుట్స్ ఆర్ హై, దెన్ వీ గెట్ ద అవుట్పుట్ ఈస్ హై. దట్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ గేట్. సిమిలర్ గా నాండ్ గేట్ తీసుకుంటే ఏమవుతుంది, నాండ్ గేట్ ఈస్ ప్రిపేర్డ్ బై యూజింగ్ ద అండ్ గేట్ అండ్ ద నాట్ గేట్. దట్స్ వై అండ్ గేట్ కి ఇన్వర్స్ నాండ్ గేట్ అవుతుంది అనమాట. ఇన్వర్స్ అవుట్పుట్ అనేది నాండ్ గేట్ అవుతుంది. అంటే ఏంటన్నా, అండ్ కి బార్ అంటే ఏంటి, అండ్ గేట్ లో మనకి టూ ఇన్పుట్స్ హై అయినప్పుడు మాత్రమే ఇన్పుట్ వచ్చింది, అవుట్పుట్ వచ్చింది. అదే నాండ్ గేట్ కి ఏమవుతుంది, టూ ఇన్పుట్స్ హై అయినప్పుడు మాత్రమే జీరో అవుతుంది అవుట్పుట్. రిమైనింగ్ ఆల్ కేసెస్ లో అవుట్పుట్ ఈస్ హై అనమాట. నాండ్ గేట్ లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ రిజల్ట్ వస్తుంది అనమాట నాండ్ గేట్ లో, బై బికాస్ ఇట్ విల్ బి కనెక్టెడ్ బై నాట్ గేట్ అండ్ అండ్ గేట్. ఓకే, సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అనా, ఇది ఎక్స్ వై, ఇది అండ్ గేట్. ఇక్కడ బబుల్ పెట్టా కదా, నాట్ గేట్ అయిపోయింది. సో ద కాంబినేషన్ ఆఫ్ అండ్ అండ్ నాట్ ఈస్ కాల్డ్ ద నాండ్. సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై బార్. జనరల్ గా మనకి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై కదా అండ్ గేట్ కి, ఇక్కడ వచ్చేసరికి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై బార్ వస్తుంది. బార్ అంటే ఏంటి, టోటల్ ఇన్పుట్ రివర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ చూడండి అన్న, చెప్పా కదా నాన్న, జనరల్ గా మనకు వచ్చి అండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఎలా వస్తుంది, 0 × 0 = 0, 0 × 1 = 0, 1 × 0 = 0, 1 × 1 = 1 వస్తుంది కదా. ఇక్కడ చూడండి దానికి రివర్స్ లో ఉంది 1 1 1 0. ఇది నాండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్. వై, బికాస్ అండ్ గేట్ కి ఇన్వర్స్ అంటే ఎక్స్ డాట్ వై బార్ చేస్తున్నాం కాబట్టి నాండ్ గేట్ అవుట్పుట్ ఇది. సో ద అవుట్పుట్ ఆఫ్ నాండ్ గేట్ ఈ 0 వెన్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ 1. వెన్ ఎనీ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 0, అవుట్పుట్ ఈస్ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ నార్ గేట్. నార్ గేట్ తీసుకుంటే నాన్న, నార్ నాండ్ నాట్ అండ్ నార్ నాట్ ఆర్ అంటే నార్ గేట్ ఈస్ ప్రిపేర్డ్ బై కాంబినేషన్ ఆఫ్ నాట్ గేట్ అండ్ ద ఆర్ గేట్ అనమాట. ఓకే, సో ఏ నార్ గేట్ ప్రొడ్యూసెస్ కాంప్లిమెంటెడ్ అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్. ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ బై కంబైనింగ్ ఆర్ అండ్ నాట్ గేట్. దట్ ఈస్ ఆర్ గేట్ ఫాలోడ్ బై నాట్ గేట్. ద గ్రాఫిక్ సింబల్ ఆఫ్ నాట్ గేట్ ఈస్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫస్ట్ ఇదేమో ఆర్ గేట్ నాన్న, ఆర్ గేట్ ఇక్కడ బబుల్ పెట్టాను కదా, సో ఆర్ ప్లస్ నాట్ గేట్ కాంబినేషన్ గివ్స్ ద నార్ గేట్. నార్ గేట్ గెట్స్ ఎగ్జాక్ట్లీ రివర్స్ అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్. ఆర్ గేట్ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, 0 + 0 = 0, రిమైనింగ్ ఆల్ కూడా 1 వస్తాయి, 0 + 1 = 1, 1 + 0 = 1, 1 + 1 = 1 కాబట్టి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా మనకి నార్ గేట్ లో వస్తుంది. ఎందుకంటే అక్కడ నాట్ గేట్ ప్లేస్ చేశా కాబట్టి. సో అక్కడ అవుట్పుట్ ట్రూత్ టేబుల్ చూడండి, 0 + 0 = 1, రిమైనింగ్ ఆల్ జీరోస్. అక్కడ ఏంటన్నా, ఆర్ గేట్ లో 0 + 0 = 1, 0, రిమైనింగ్ ఆల్ అవుట్పుట్స్ ఆర్ హై వస్తాయి. ఇక్కడ అదే చెప్తారు, ద నార్ గేట్ అవుట్పుట్ ఈస్ 1 వెన్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ 0. వెన్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 1, ఇట్స్ అవుట్పుట్ ఈస్ 0. ఎగ్జాక్ట్లీ ఆర్ గేట్ కి ఆపోజిట్ అనమాట నార్ గేట్. నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్. ద ఎక్స్ఆర్ గేట్ గ్రాఫిక్ సింబల్ ఈజ్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇది ఎక్స్ఆర్ గేట్ కదా నాన్న, చూడండి ఎక్స్ఆర్ గేట్ అంటే ఎలా ఉంది, ఎక్స్ ప్లస్ సర్కిల్ వై అని అంటాం. అంటే ఇది దీని ఎట్లా మేడం, దీని అవుట్పుట్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, దాని అవుట్పుట్ ఏంటి, ఎక్స్ ప్లస్ ఆర్ ఎక్స్ ప్లస్ సర్కిల్ వై అంటే దాన్ని ఎలా చెప్తాం అని అంటే, ఎక్స్ వై బార్ ప్లస్ వై ఎక్స్ బార్ అనమాట, లేదా ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ వై బార్. సింపుల్ గా చెప్తా ఉన్నాను నేను, ఏబిసిడి లో చెప్తాను మీకు, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, దాన్ని ఏమంటామంటే ఎక్స్ఆర్ గేట్ యొక్క అవుట్పుట్. అక్కడ ఎక్స్ సర్కిల్ వై అని ఉంది చూసారా, దాన్ని ఎలా మెన్షన్ చేస్తామంటే ఎక్స్ బార్ వై ప్లస్ వై బార్ ఎక్స్ అనమాట. ఫస్ట్ ఒకదాన్ని బార్ పెట్టి ఒక నార్మల్ రాస్తాం, తర్వాత ప్లస్ వేసి ఇంకో దాన్ని బార్ పెట్టి ఇంకో నార్మల్ రాస్తాం అనమాట. ఓకే, ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ వై బార్, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ ఇదనమాట. సో అలా చేస్తే మనకు అక్కడ ట్రూత్ టేబుల్ వస్తుంది, ఈ సింబల్ మీనింగ్ అది. సో దాని ట్రూత్ టేబుల్ చూడండి, 0 + 0 = 0, 0 + 1 అంటే 0 + 1 అంటే 1, 1 + 0 అంటే 1 కాదమ్మా. అక్కడ నువ్వు చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే ఎక్స్ బార్ వై ప్లస్ వై ఎక్స్ బార్ చేశాక వచ్చింది జెడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఒక ఫస్ట్ది చెప్తా, 0 తీసుకున్నా, 0 + 0 = 0, వై 0 × x 0 ఉంది కదా. సో ఎక్స్ బార్ వై అంటున్నా, ఎక్స్ బార్ అంటే ఎక్స్ 0 ఉంది కదా, ఎక్స్ బార్ అంటే 1 × y అంటే 0, 1 × 0 = 0 ప్లస్
ఎక్స్ వై బార్, ఎక్స్ అంటే జీరో, వై బార్ అంటే వన్, జీరో ఇంటూ వన్ జీరో. సో అవుట్పుట్ ఏంటి, రెండింటిని కంబైన్ చేస్తే జీరో. నెక్స్ట్ జీరో వన్, ఎక్స్ బార్ వై ఉంది కదా, ఎక్స్ బార్ వై లో ఎక్స్ జీరో ఉంది కదా, బార్ అంటే వన్ అవుతుంది. వన్ ఇంటూ వై అంటే వన్, వన్ ఇంటూ వన్ వన్, ప్లస్ ఎక్స్ వై బార్ అంటే ఎక్స్ జీరో, వై బార్ అంటే జీరోనే జీరో. సో వన్ ప్లస్ జీరో ఎంత, వన్ అనమాట. సో ఇలాగా అక్కడ అవుట్పుట్ మీరు ఎలా తీసుకోవాలా, ఎక్స్ బార్ వై ప్లస్ వై ఎక్స్ బార్, సారీ ఎక్స్ వై బార్ అని కన్సిడర్ చేసుకొని చేస్తే ట్రూత్ టేబుల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ నార్ గేట్. ఎక్స్ నార్ గేట్ అంటే ఏంటన్నా, ఎగ్జాక్ట్లీ ఈ గేట్ ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్, అంటే ఇక్కడ ఇన్వర్షన్ వస్తుంది అనమాట. చూడన్నానా ఈ సింబల్ చూడండి, ఈ సింబల్ చూడండి, ఇక్కడ బబుల్ లేదు, సేమ్ సింబలే, ఎక్స్ ఎక్స్ఆర్ గేట్ సేమ్ సింబలే. ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది, బబుల్ వస్తుంది, అంటే ఎగ్జాక్ట్లీ ఎక్స్ సర్కిల్ బై బార్. సో ఈ ఎక్స్ నార్ గేట్ కి ఏదైతే వచ్చిందో, ఎక్స్ఆర్ గేట్ కి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దానికి కంప్లీట్లీ రివర్స్ అవుట్పుట్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ. అంటే ఎలా చెప్పొచ్చు, ఎక్స్ బార్ వై ప్లస్ వై ఎక్స్ బార్ హోల్ బార్, అర్థమవుతుందా, ఎగ్జాక్ట్లీ రివర్స్ అనమాట. ఓకే, ఇది ఎక్స్ నార్ గేట్. సో ద అవుట్పుట్ ఆఫ్ ఎక్స్ నార్ గేట్ ఈస్ వన్ వెన్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ సేమ్, దట్ ఈస్ జీరో ఆర్ వన్. వెన్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ ద అవుట్పుట్ ఈస్ జీరో. చూడండి, రెండు ఇన్పుట్లు కనుక సేమ్ ఉంటే వాటి వాల్యూస్ ఎంత, జీరో జీరో అయితే వన్ వచ్చింది, వన్ వన్ అయితే వన్ వచ్చింది. ఇంకా ఎక్స్ జీరో ఉన్నా వై వై జీరో ఉన్నా కూడా అవుట్పుట్ ఏమొచ్చింది, జీరో వచ్చింది అదనమాట. ఓకేనా, ఇది గేట్స్ గురించి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రియలైజేషన్ ఆఫ్ బేసిక్ లాజిక్ గేట్స్ విత్ డిస్క్రీట్ కాంపోనెంట్స్ అండ్ ట్రూత్ టేబుల్స్, ఆర్ కన్స్ట్రక్ట్ ఆర్ అండ్ నాట్ గేట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయోడ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దే ఫంక్షనింగ్. ఓకే, సో డయోడ్స్ యూజ్ చేసి మనల్ని ఆర్ గేట్స్, అండ్ గేట్, నాట్ గేట్ ఎలా ప్రిపేర్ చేస్తాము, వాటి ఫంక్షనింగ్ ఏంటి అనేది ట్రూత్ టేబుల్స్ తోటి చెప్పమంటుండ్రు. ఓకే, సో ఆర్ గేట్ ఉంది నాన్న, ఏ ఆర్ గేట్ పెర్ఫార్మ్స్ ద లాజికల్ ఎడిషన్ ఆపరేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఇన్పుట్స్. ఇక్కడ మనం టూ ఇన్పుట్స్ తీసుకున్నాం నాన్న, మోర్ ఇన్పుట్స్ అనే తర్వాత ముందు మనం రెండు ఇన్పుట్స్ తీసుకొని వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. టూ ఇన్పుట్స్ ఏ అండ్ బి ఆర్ ద టూ ఇన్పుట్స్, వాటికి టూ డయోడ్స్ కనెక్ట్ చేశారు, డి వన్ అండ్ డి టూ ఆర్ ద డయోడ్స్ అండ్ అవుట్పుట్ వై. అవుట్పుట్ దగ్గర ఏం కనెక్ట్ చేశారు, లోడ్ రెసిస్టెన్స్. ఎప్పుడైనా వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్ అండ్ ఇట్స్ లోడ్ రెసిస్టెన్స్, లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మనం అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ట్రూత్ టేబుల్ మనకు తెలుసు కదా, ఆర్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఏంటి, ఓన్లీ జీరో అయినప్పుడు మాత్రమే జీరో, రిమైనింగ్ ఆల్ కేసెస్ లో ఇట్స్ వాల్యూ ఇస్ వన్. సో చూడండి నాన్న, ఏ అండ్ బి ఆర్ ద టూ ఇన్పుట్స్, డి వన్ అండ్ డి టూ ఆర్ ద టూ డయోడ్స్ అండ్ ఆర్ గేట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ డయోడ్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఫిగర్ బిలో రిప్రజెంట్స్ టూ ఇన్పుట్ ఆర్ గేట్స్ వేర్ అవుట్పుట్ ఈజ్ హయ్యర్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై. ఏ ఒక్క ఇన్పుట్ హై ఉన్నా కూడా మనకు వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది, హై అవుతుంది. రెండు ఇన్పుట్స్ జీరో ఉన్నప్పుడు మాత్రమే వీఆర్ గెటింగ్ ద జీరో అవుట్పుట్. ఓకే, అదే ట్రూత్ టేబుల్ కింద మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇన్పుట్స్ రెండు జీరో అయినప్పుడు అవుట్పుట్ ఎంత, జీరో. ఇంకా రిమైనింగ్ ఆల్ కేసెస్ లో ఏ ఒక్కటి ఇన్పుట్ హై ఉన్నా లేదా రెండు హై ఉన్నా కూడా ద వాల్యూ ఈస్ హై అనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ గేట్. అండ్ అండ్ గేట్ పెర్ఫార్మ్స్ అ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఇన్పుట్స్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరుగుతుంది. సేమ్ డయాగ్రామ్ నేను అండ్ గేట్స్ తీసుకున్నా, ఏ అండ్ బి ఆర్ ద టూ ఇన్పుట్స్, డయోడ్స్ డి వన్ అండ్ డి టూ, ఆర్ఎల్ ఇస్ ద రోడ్ రెసిస్టెన్స్, వై ఇస్ ద అవుట్పుట్. ట్రూత్ టేబుల్ వచ్చేసి ఓన్లీ ఏ అండ్ బి ఆర్ హై అవుట్పుట్స్, హై ఇన్పుట్స్ అయినప్పుడు మాత్రం వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్ ఇన్ అండ్ గేట్. రిమైనింగ్ ఆల్ కేసెస్ ఎనీ వన్ ఆఫ్ ఆర్ బోత్ ఇన్పుట్స్ ఆర్ జీరో, ద వాల్యూ ద అవుట్పుట్ ఈస్ జీరో. అది ట్రూత్ టేబుల్. నెక్స్ట్ నాట్ గేట్. నాట్ గేట్ సింబల్ చూడండి నాన్న, ఇన్పుట్ ఏ ఇస్తాం, అవుట్పుట్ ఏ వస్తుంది, అంటే ఏ బార్ వస్తుంది. వన్ ఇస్తే జీరో వస్తుంది, జీరో ఇస్తే వన్ వస్తుంది. దాని ట్రూత్ టేబుల్ కింద ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ షో దట్ నాండ్ గేట్ ఈస్ యూనివర్సల్ బిల్డింగ్ బ్లాక్. నాండ్ గేట్ అనేది ఏంటన్నా, యూనివర్సల్ బిల్డింగ్ బ్లాక్, అంటే యూనివర్సల్ గేట్ అని ఎందుకు అంటున్నాం, నాండ్ గేట్ ని నార్ గేట్ ని యూనివర్సల్ గేట్స్ అని ఎందుకు అంటున్నాము అని అడుగుతుంది. సో ద లాజిక్ గేట్స్ నాండ్ అండ్ నార్ ఆర్ నోన్ యాజ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. ఏమంటున్నాను వాటిని, యూనివర్సల్ లాజిక్ గేట్స్ అని అంటాము. ఇన్ జనరల్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ లాజిక్ గేట్స్ ఇన్ జనరల్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ అండ్ ఆర్ అండ్ నాట్ గేట్స్, వైల్ ద
దీస్ బేసిక్ గేట్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ నాండ్ ఆర్ నార్ గేట్ ఎలోన్. అంటే ఏంటన్నా, జనరల్ గా మనం నాండ్ గేట్ ని నార్ గేట్ ని యూనివర్సల్ గేట్స్ అని ఎందుకు అంటామంటే, ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ అయినా సరే మనం సింప్లిఫై చేయాలంటే వీఆర్ యూజింగ్ అండ్ గేట్, ఆర్ గేట్ అండ్ నాట్ నాట్ గేట్. ఇప్పుడు ఎక్స్ నార్ గేట్ అయినా, నాండ్ గేట్ అయినా, నార్ గేట్ అయినా, దేన్ని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసానన్నా, మన జనరల్ బేసిక్ గేట్స్ అండ్ గేట్ నాట్ గేట్, ఆర్ గేట్ నాట్ గేట్, ఇంతే కదా. సో అందుకే వాటిని బేసిక్ గేట్స్ అంటాము. వాటిని యూజ్ చేసి ప్రిపేర్ చేసే వాటిని, ఇంప్లిమెంట్ చేసే వాటిని యూనివర్సల్ గేట్స్ అని అంటాం అన్నమాట. సో దిస్ ఇస్ స్పెసిఫై దట్ నాండ్, అక్కడ నార్ కాదన్నా నాట్ కాదన్నా నార్ గేట్, నార్ గేట్ ఎలోన్ కెన్ బి యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్, హెన్స్ నాండ్ అండ్ నార్ గేట్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. సో వీటిని యూజ్ చేసి ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ అయినా, నాండ్ గేట్ ని నార్ గేట్ ని యూజ్ చేసి మీరు ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ అయినా విత్ రెస్పెక్ట్ టు డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లో మనం ఇవ్వగలము. దాట్స్ వై దోస్ గేట్స్ ఆర్ నోన్ యాజ్ ద యూనివర్సల్ గేట్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ట్రూత్ టేబుల్స్ కి వచ్చేసరికి అండ్ ఇంప్లిమెంటేషన్ ఏ బి చూడన్నానా, మనకు అండ్ గేట్, నాండ్ గేట్ అంటే ఎగ్జాక్ట్లీ రివర్స్ ఇన్పుట్ రివర్స్ అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ కదా. అండ్ గేట్ ఏంటి, టూ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ వీ గెట్ ద హై అవుట్పుట్, రిమైనింగ్ ఆల్ కేసెస్ ఇస్ వాల్యూ ఇస్ జీరో. దానికి రివర్స్ అంటే ఏంటి, ద టూ ఇన్పుట్స్ ఆర్ హై ద అవుట్పుట్ ఈస్ జీరో, ఇన్ రిమైనింగ్ ఆల్ కేసెస్ ద అవుట్పుట్ ఈస్ హై అనమాట. అక్కడ కనపడుతుందా నాండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్, ఇది నాండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ అనమాట. ఓకే, ఇదేంటన్నా అండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ కింద ఇచ్చాడు. ద ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ గేట్ ఈస్ షోన్ ఇన్ ద ఫిగర్ 00001. ఇక్కడ ఏంటన్నా దానికి రివర్స్ 1110. ఓకే, రియలైజేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ యూజింగ్ నాండ్ గేట్. ద ట్రూత్ టేబుల్ ఆఫ్ నాండ్ గేట్ ఈస్ షోన్ ఇన్ టేబుల్ 1. ఇక్కడ ఇచ్చాడు, అది చూడండి నాన్న. నెక్స్ట్, ఫ్రమ్ ద టేబుల్ 1 and 2 ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అండ్ లాజిక్ యూజింగ్ నాండ్ గేట్ కెన్ బి ఆప్టైన్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. చూడండి నాన్న, టూ ఇన్పుట్స్ తీసుకున్నాం, అండ్ గేట్ కనెక్ట్ చేసాం, అక్కడ బబుల్ ఇచ్చాను అని అంటే ఏమవుతుంది, అది నాండ్ అయిపోతుంది. బబుల్ ఇచ్చాను అంటే ఇన్వర్ట్ అవుట్పుట్ అయిపోతుంది కదా, ఏబి బార్ అయిపోయింది. మళ్ళా దాని నుంచి మనం అండ్ గేట్ తీసుకురావాలంటే ఏం చేయాలా, మళ్ళా ఆ ఏబి బార్ ని ఏం చేయాలా, మళ్ళా అండ్ గేట్ కనెక్ట్ చేయాలా, సేమ్ నార్ గేట్ కనెక్ట్ చేస్తే మనకేమొచ్చింది, ఏబి బార్ హోల్ బార్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఏబి. అర్థమవుతుందా, ఏం చేసాం మనం, నాండ్ అండ్ లాజిక్ ని యూజ్ చేసి నాండ్ గేట్ ని క్రియేట్ చేసాం, అండ్ లాజిక్ ని నాండ్ గేట్ ని యూజ్ చేసి క్రియేట్ చేసాం. అండ్ లాజిక్ అంటే ఏంటన్నా, మనకి ఏబి టూ ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ వచ్చేసి ఏమవ్వాలా, ఏ డాట్ బి అవ్వాలన్నమాట, అవునా. సో అక్కడ చూడండి నాన్న, ఏ డాట్ బి అవ్వాలి కదా, ఏబి తీసుకున్నాం నాట్ గేట్, ఏబి బార్ అయింది, దానికి మళ్ళా నాండ్ గేట్ అప్లై చేశాను అనుకో, ఏమొస్తుంది మనకి, ఏబి బార్ హోల్ బార్, ఏబి బార్ హోల్ బార్ అంటే ఏ బార్ హోల్ బార్ అంటే ఏమొస్తుంది, ఏ కదా. సో ఏబి హోల్ బార్, ఏబి బార్ హోల్ బార్ అంటే ఏబియే కదా, అది అండ్ గేట్దే కదా ట్రూత్ టేబుల్. యాజ్ ఇట్ ఈస్ గా ఆర్ ఇంప్లిమెంటేషన్ కూడా చూడండి, ఆర్ ఇంప్లిమెంటేషన్ కి వస్తే ద ట్రూత్ టేబుల్ ఆఫ్ ఆర్ గేట్ ఈస్ షోన్ ఇన్ ద ఫిగర్. ఆర్ గేట్ కి ఏంటన్నా, ద టూ ఇన్పుట్స్ ఆర్ జీరో దెన్ ద అవుట్పుట్ బికమ్స్ జీరో, ఇన్ రిమైనింగ్ ఆల్ కేసెస్ ద అవుట్పుట్ ఈస్ హై అనమాట. సో అదే అక్కడ ఇచ్చింది 0111 వచ్చింది. అంటే ఏంటన్నా, ఓన్లీ జీరో అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ జీరో అవుతుంది, టూ ఇన్పుట్స్ ఆర్ జీరో దెన్ వీ గెట్ ద అవుట్పుట్ ఈస్ జీరో ఇన్ ఆర్ గేట్, రిమైనింగ్ ఆల్ కేసెస్ ఎనీ వన్ ఇన్పుట్ ఈస్ హై ఆర్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ హై దెన్ వీ గెట్ ద అవుట్పుట్ ఈస్ హై అనమాట. ఫ్రమ్ ద టేబుల్స్ 1 and 3 ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్ లాజిక్ నాండ్ గేట్ కెన్ బి ఆప్టైన్డ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ కూడా నాండ్ గేట్ ని యూజ్ చేసి ఆర్ గేట్ ని తీసుకొని రావాలి. ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ఏంటి మనకి, ఏ ప్లస్ బి కదా. సో ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలా, ఏ ప్లస్ బి రావాలి మనం ఫైనల్ గా. సో ఫస్ట్ ఏ తీసుకున్నా, ఏ కి నాండ్ గేట్ అప్లై చేస్తే ఏమొచ్చింది, ఏ బార్. బి కి నాండ్ గేట్ అప్లై చేస్తే బి బార్ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, రెండింటిని కంబైన్ చేశాను అనుకో అండ్ గేట్ తో. చూడండి, ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ఏముంది అండ్ గేట్ కదా, ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఏ బార్ ఇంటూ బి బార్ వస్తుంది, అవునా. ఏ బార్ హోల్ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ బి. అదేంటి మేడం, ఏ బార్ హోల్ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్ అంటే ఏబి రావాలి కదా, ఏ ప్లస్ బి ఏంటి, డి మోర్గన్ లా. డి మోర్గన్ లా ఏం చెప్తుంది, ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్, లేదా ఏ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనమాట. అర్థమైందా, అలా లాజిక్ గేట్స్ ని యూజ్ చేసి మనం ఆర్ గేట్ నాండ్ గేట్ ని యూజ్ చేసి ఆర్ గేట్ ని ఇంప్లిమెంట్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఇంప్లిమెంటేషన్. నాట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఏ బై 0110 సింపుల్ గా ఏ బార్ అంతే, నాండ్ గేట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అనమాట. ఇది నానా టుడే క్లాస్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ మీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.